విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, పరమ పవిత్రుడవైన మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ మహానగరంలో మీ పిల్లలకు మీ సత్య సువార్తను అందింపచేయటానికి ఈ వేదికను మీరు దయచేశారు. ఈ ప్రాంగణంలో అనేక మంది పిల్లల్ని మీరు తోడుకొని వచ్చి కూర్చోబెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అమూల్యమైన మీ జ్ఞానవాక్కులు, తోటా కంటే పదునైన మీ మాట, మీ వాక్య ఖడ్గము వారి హృదయాలను ఛేదించి తండ్రి వారి జీవితాలను వెలిగించినట్లు, వారి బ్రతుకులలో నూతనమైన మార్పులు సంతరించుకున్నట్లు మీ సహాయ సహకారాలు ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. ప్రభువా, మీ పిల్లలు మీ సత్యవాక్యమును వినడానికి మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించండి. వారికి ప్రకటించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. మీ బిడ్డలు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆశీర్వాద వారసత్వానికి పరలోకపు ఆహ్వానము, ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు మన ప్రభువు పేరిట, మన ప్రభువు నామంలో. ప్రియులరా, సమాజంలో ఈ ఆహ్వానాన్ని గురించి, ఆశీర్వాద వారసత్వం ఈ ఆహ్వానాన్ని గురించి సువార్త ప్రకటింపబడుతోంది. ఆ సువార్త ప్రకటనలో భాగమే ఈ సభ. ఈ టైటిల్ గురించి మీ బైబిల్లో వెతికితే, కోర్స్ మన బైబిల్లో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఆ అద్భుతమైన మాట ఏంటో ఒక్కసారి మీరు చూస్తే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తిరిగనుక అన్నాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తిరిగనుక అంటే ఆశీర్వాదానికి వారసులవటానికి ఎవరు పిలిచారు, ఎవరిని పిలిచారు? రెండు ప్రశ్నలు మీ ముందుంచాను. ఆశీర్వాదానికి వారసులగుటకు మొదటి ప్రశ్న, ఎవరు పిలిచారు? గట్టిగా సమాధానం చెప్పాలి. ఆశీర్వాదానికి వారసులగుటకు ఎవరు పిలిచారు చెప్పాలి. ఎవరు పిలిచారు? దేవుడు. ఎవరిని పిలిచారు? ఎవరిని పిలిచారు? మనల్ని పిలిచారు, లేదా ప్రజల్ని పిలిచారు, లేదా ఈ సర్వ సమాజాన్ని పిలిచారు. 1, ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు పిలిచారు. 2, ఆశీర్వాదానికి వారసులగుటకు ఈ సమాజాన్ని, మానవాళిని, ప్రజలను దేవుడు పిలిచారు. ఈ రెండు ప్రశ్నలకు ఈ సమాధానం మీకు తెలుసు. అయితే అసలు విషయం ఏంటంటే, అసలైన ప్రశ్న ఏంటంటే, అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఇది అసలైన ప్రశ్న. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చెప్పాలి మీరు, ఆశీర్వాదం అంటే ఏంటి? క్రీస్తులోనికి వచ్చి నేను ఆశీర్వదింపబడ్డానన్న వాళ్ళు దయచేసి మీ చేయి చూపించగలరా? క్రీస్తులోనికి వచ్చి నేను ఆశీర్వదింపబడ్డానన్న వాళ్ళు దయచేసి మీ చేయి చూపించగలరా? రైట్, చాలామంది ఆశీర్వదింపబడ్డ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎలా ఆశీర్వదింపబడ్డారు చెప్పండి. అందరూ చేతులు ఎత్తారు కదా. ఎలా ఎలా ఆశీర్వదింపబడ్డారు? ఎలా ఆశీర్వదింపబడ్డారు? ప్రశ్న కరెక్ట్గానే అడుగుతున్నా, ప్రశ్న చాలా కరెక్ట్గా అడుగుతున్నా, సమాధానం మీరు కరెక్ట్గా చెప్పాలి. అందరూ ఆశీర్వదింపబడ్డారు. ఎందుకంటే ఆశీర్వాదం అనేది ఎలా వస్తుందట? ఇక్కడ
వారసత్వం, ఆస్తి వారసత్వంగా వస్తుంది. అవునా? వారసత్వంగా వచ్చేది ఏంటి చెప్పండి? ఆస్తి. మీరు సంపాదించిన ఆస్తి మీ పిల్లలకి ఎలా ఇస్తారు? వారసత్వంగా సంక్రమించిన ఆస్తి. మా తాతల ఆస్తి మాకు వారసత్వంగా సంక్రమించింది, మా పెద్దల ఆస్తి మాకు వారసత్వంగా సంక్రమించింది. మరి ఆశీర్వాదాలు వారసత్వంగా సంక్రమిస్తాయా? ఆశీర్వాదం కూడా వారసత్వంగా సంక్రమిస్తుందా? ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అదైతే, మిమ్మల్ని అడిగిన ప్రశ్న మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. మీలో చాలామంది ఆశీర్వదింపబడ్డామని చెప్తున్నారు, ఎలా ఆశీర్వదింపబడ్డారని అడుగుతున్నాను. సరే, అది అలా హోల్డ్లో ఉంచండి. ఏది హోల్డ్లో ఉంచాలి? మీరు ఎలా ఆశీర్వదింపబడ్డారనే సమాధానం మీ నోట్లోంచి బయటకు వచ్చి నాలుక మీద నాట్యం చేస్తుందో, దాన్ని అలా కాసేపు అలా గట్టిగా బిగబెట్టి అలా ఉంచండి. ఆ నాట్యం అలా ఆపండి. బయటకు వచ్చి నాట్యం చేయొచ్చు ఆ మాట. అంతవరకు హోల్డ్లో పెట్టండి. మీరు ఎలా ఆశీర్వదింపబడ్డారనేది హోల్డ్లో పెట్టండి. అయితే సమాజంలో గాస్పెల్ అంటే సువార్త వినబడుతుంది కదా, గాస్పెల్ వరకు ఓకే. కానీ సమాజంలో ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేది ఒకటి ఉంది. ప్రాస్పెరిటీ గాస్పెల్, ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువును నమ్మండి, యేసు ప్రభువును నమ్మండి మీ అప్పులు తీరతాయి, యేసు ప్రభువును నమ్మండి మీకు ఆస్తులు కలిసి వస్తాయి, యేసు ప్రభువును నమ్మండి మీరు బాగా ఆశీర్వదింపబడతారు, యేసు ప్రభువును నమ్మండి మీకు ఇంకా డబ్బులు అధికంగా పెరుగుతాయి, మీకు ఉద్యోగంలో బెనిఫిట్స్ వస్తాయి, వ్యాపారంలో ఉన్నతమైన స్థితికి వెళతారు. ప్రభు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించాలనుకుంటే మీరు యేసు ప్రభువును నమ్మండి. మీరు బేదరికంలో ఉన్నారా? అయితే మీరు ధనవంతులుగా మారాలనుకుంటున్నారా? అయితే యేసు ప్రభువును నమ్మండి, మీ బేదరికం పూర్తిగా తొలగిపోయి మీరు చాలా డబ్బు ఉన్న వాళ్ళు అయిపోవాలనుకుంటే యేసుక్రీస్తుని నమ్మండి అని బోధించేటువంటి బోధ కొన్ని చోట్ల మనకు వినబడుతుంది, కొందరి దగ్గర మనకు వినబడుతుంది. దీన్నే ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు. ప్రాస్పెరిటీ గాస్పెల్, గాస్పెల్తో పాటుగా ప్రాస్పెరిటీ గాస్పెల్ జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ మాత్రం మీరు అలాగే హోల్డ్లో పెట్టుకోండి, లాస్ట్లో సమాధానం ఇద్దరు. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఆశీర్వదింపబడ్డామని చెప్పుకుంటున్నటువంటి చాలామంది మీ సాక్ష్యం ఇవ్వండి అని వాళ్ళ దగ్గర మైక్ పెడితే, చాలామంది సహోదరులు ఏమని సాక్ష్యాలు ఇస్తున్నారంటే, నేను ఎన్నో సాక్ష్యాలు వినున్నాను, టీవీలలో మీరు కూడా చాలా సాక్ష్యాలు విన్నారు. వాళ్ళు ఏమని సాక్ష్యాలు ఇచ్చారంటే, నా చిన్నతనంలో కూడా చాలా సాక్ష్యాలు నేను విన్నాను. ఆ సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, నేను యేసు ప్రభువును నమ్ముకొనక మునుపు ఒక పాకలో లేదా పూరి గుడిసెలో ఉండేవాడిని లేదా ఉండేదాన్ని. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను ఈరోజు పెద్ద బిల్డింగ్లో ఉంటున్నాను, దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించాడు. ఇది ఒకటి. ఇక్కడ రెండవది, యేసుక్రీస్తుని నమ్ముకొనక మునుపు నాకు అన్ని అప్పులే ఉండేవి, యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత నా అప్పులన్నీ తీరిపోయి ఈరోజు నేను మిగుల్లో ఉన్నాను. ఇంచుమించుగా ఒక 2-3 కోట్లు లేదా 20-30 లక్షలు నా బ్యాంక్ బ్యాలెన్స్ నడుస్తుంది. సో నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, యేసు ప్రభువును నమ్ముకున్నాక నేను ఈ స్థితిలోకి వచ్చాను. ఈ విధమైన సాక్ష్యాలు కూడా మనం విన్నాం. ఇక మూడోది, ఒకప్పుడు నాకు ప్రైవేట్ జాబ్ ఉండేది, యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోగలిగాను. లేదా ఒకప్పుడు నాకు చాలా చిన్న పాటి ఉద్యోగం ఉండేది, చిన్న జీతం వచ్చే ఉద్యోగం ఉండేది, నేను యేసు ప్రభువును అంగీకరించి సువార్త పనికి సహకరించిన తర్వాత ఈరోజు నా జీతం అనూహ్యంగా పెరిగిపోయింది, నాకు జీతం ఇప్పుడు లక్షల్లో వస్తుంది, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాను, నాకు చాలా డబ్బులు ఉన్నాయి నా దగ్గర. సో ఈ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇలాంటి విషయాలు చాలా సందర్భాల్లో చాలా చోట్ల చాలామంది దగ్గర మనం విని ఉన్నాం, చాలామంది దగ్గర మనం విన్నాం. ఎందుకు నేను ఈ విషయాలు మీకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, చాలామంది సహోదరులు ప్రాస్పెరిటీ గాస్పెల్ ద్వారా క్రీస్తును అంగీకరించడానికి ట్రై చేసిన వారు వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యాలే ఇవి. వాళ్ళు ఏమంటున్నారంటే,
మా దగ్గర ఉన్న డబ్బును బట్టి దేవుడు మాతో ఉన్నాడు, మా దగ్గర ఉన్న ఆస్తిని బట్టి దేవుడు మాతో ఉన్నాడు, మాకు కలిగి ఉన్న అంతస్తుని బట్టి దేవుని ఆశీర్వాదం మాకు తోడుగా ఉంది. ఇదే దేవుని ఆశీర్వాదం. ఏది దేవుని ఆశీర్వాదం? ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళు దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్టుగా, ఎవరైతే భేదస్థితిలో, కడుబేద స్థితిలో, దిక్కులేని స్థితిలో, బాధాకరమైన పరిస్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో, ఇరుకులలో ఉన్నారో వాళ్ళకి దేవుని ఆశీర్వాదం లేనట్టుగా ఈరోజు మన క్రైస్తవ్యంలో చాలామంది భ్రమపడుతున్నారు. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది మనకు అర్థం కావాలి. ఈరోజు చాలా విలువైన అమూల్యమైన సందేశాన్ని మీరు వినబోతున్నారు. చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా వినండి. చాలామంది ఏమనుకుంటారంటే, మీటింగ్స్ 3 డేస్ అనగానే ఫస్ట్ డే వద్దులేండి, సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ వెళ్దాం అనుకుంటారు. అదెంత అమాయకత్వం అంటే భోజనాలు పెడుతున్నప్పుడు కూర అన్నం కానీ సాంబార్ అన్నం కానీ బిర్యానీ కానీ ఏ వద్దండి, లాస్ట్లోకి వెళ్ళి ఆ పెరుగన్నం ఏదైతే ఉందో తినిపోదాం అనుకోవడం. మీకు విషయం చెప్తున్నా, పరిపూర్ణంగా భోజనం చేయాలి అంటే అన్ని రుచి చూడాలి. అలాగే పరిపూర్ణంగా ఒక అవగాహన కలగాలి వాక్యం మీద అంటే మనం ఫస్ట్ రోజు నుంచి కూడా దేవుని వాక్యానికి కంటిన్యూగా ఏమవ్వాలి, అటెండ్ అవ్వాలి. ప్రభు చెప్తున్నాడు, వినండి, ఎవరే చెప్పినా వినండి, వినడం వల్ల తప్పేమి లేదు కదా, వినండి. కానీ అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది గ్రహించండి. అది నేనైనా మరొకరైనా ఎవరైనా సరే, రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, చాలామంది భేదవాళ్ళ దగ్గర ఆశీర్వాదం లేదు అని ఫిక్స్ అయిపోయారు. ఒకరోజు ఒక ఆమె, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నేను ప్రభువుని నమ్మి 30 ఏళ్ళు అవుతుంది, ప్రభువుని నమ్మి 30 ఏళ్ళైనా ఎదుగు బొదుగులేని జీవితం, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది, వచ్చిన ప్రతి రూపాయి చిల్లు సంచులేసినట్టు అయిపోతుంది, మేము ఇలాగే ఉండిపోయాం ఎన్నో సంవత్సరాలుగా, అద్దెంట్లోనే ఉంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా, ఇదే ఉద్యోగం ఎన్నో సంవత్సరాలుగా, ఇదే జీవితం, మా బ్రతుకులు అయితే పెద్దగా మార్పు ఏమీ రాలేదు అని చెబితే, ఒక ఆయన ఉంటున్నాడు ఆమెను ఉద్దేశించి, అమ్మా నీకు సరైన విశ్వాసం లేదు, అందుకే నువ్వు ఇంకా ఇలా భేదరాలిగా ఉండిపోయావు, ప్రభువును నమ్ముకున్న వారిలో భేదవాళ్ళు ఉండడానికి వీల్లేదుగాక అన్నారు. ప్రియులారా, ఇది ఎంతవరకు వాస్తవం? ఆశీర్వాదం అంటే డబ్బేనా? ఆశీర్వాదం అంటే పదవులేనా? ఆశీర్వాదం అంటే ఉన్నత చదువులు చదవటమేనా? ఆశీర్వాదం అంటే విదేశాలలో ఉద్యోగం చేయటమేనా? ఆశీర్వాదం అంటే ఇలాంటి హైదరాబాద్ లాంటి మహానగరంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, లేదా పెద్ద పెద్ద స్థలాలు మనకు ఉండటమేనా? ఆశీర్వాదం అంటే పెద్ద పెద్ద కార్లలో తిరగడమేనా? ఆశీర్వాదం అంటే ఎక్కువ వెండి బంగారాలు ఉండడమేనా? ఆశీర్వాదానికి డెఫినేషన్ ఇదేనా? ఆశీర్వాదానికి సరైన నిర్వచనం ఇదేనా? అదేనా ఆశీర్వాద వారసత్వం? ఒక్క తెలుగు రాష్ట్రాల క్రైస్తవుల గురించి కాదు కదా మనం మాట్లాడుకునేది. మనం మాట్లాడుకునేది ఎవరెవరి గురించి చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభు చేత పిలువబడిన మన క్రైస్తవ సమాజం అంతటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జాగ్రత్తగా వినాలి. ప్రపంచవ్యాప్తంగా ఎందరైతే మన ప్రభు చేత పిలువబడ్డారో వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి ఆశీర్వాదం అంటే డబ్బేనా? డబ్బు దగ్గరే ఆగిపోయారా? ఒకరోజు నాలాంటి ఆయన ప్రసంగిస్తూ అంటున్నాడు, మీలో ఇంకా భేదవారు ఉన్నారా? ప్రభువును నమ్మాక కూడా, సంఘానికి వస్తున్న తర్వాత కూడా ఇంకా మీలో భేదవారు ఉన్నారా? అయితే మీలో సరైన విశ్వాసం లేదు. మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన ఏమాయను? దరిద్రుడాయను. ఈ రెఫరెన్స్ వాడితే మనకేమనిపిస్తుంది? ప్రభు మనల్ని ఏం చేయుటకు దరిద్రుడాయను చెప్పాలి. మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన ఏమాయను? దరిద్రుడాయను. రైట్. ధనవంతులుగా చేయడం అంటే ఇక్కడున్న ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, వెండి బంగారాలేనా? అలాగే అర్థమైందా మీకు బైబిల్? చెప్పండి ప్రియులారా, అలాగే అర్థమైందా మీకు బైబిల్?
యేసుక్రీస్తు మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన ఏమాయను? దరిద్రుడాయను. ధనవంతులుగా చేయడం అంటే 2000 రూపాయల నోట్లు కట్టలు, 500 రూపాయల నోట్లు కట్టలు, లేకపోతే మంచి భూములు, వెండి బంగారాలు ఇలాంటివి మనకివ్వడమేనా? అదేనా మనం పొందుకునే వారసత్వపు ఆశీర్వాదం? వారసత్వపు ఆశీర్వాదం అని ఆలోచిస్తే ప్రియులరా, ఈరోజు మీ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి ప్రభువు తెరతీయబోతున్నాడు. నాకు తెలుసు ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వారిలో చాలామందికి సంపూర్ణమైన అవగాహన ఆయన లేఖనాల మీద లేదు, సంపూర్ణమైన అవగాహన ఇప్పటివరకు ఇంకా రాలేదు. అందుకే ఈ రాత్రి ప్రభు నిన్ను తోడుకొని వచ్చాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, ఏ ఒక్కడి కోసమో ప్రభు వెతుకుతున్నాడు. ఆయన 100 మంది కోసం వెతకట్లా, ఆయన 1000 మంది కోసం వెతకట్లా, ఆయన 1,00,000 మంది కోసం వెతకట్లా, ఏ ఒక్కడి కోసమో ఆయన వెతుకుతున్నాడు. ఆ ఒక్కడు ఒకనాడు జక్కయ్య అయ్యాడు, ఈరోజు ఆ ఒక్కడు మీలో ఎవడో అవ్వబోతున్నాడేమో. మీలో ఎవరో ఆ ఒక్కడు ఉండుంటాడు, ఆ ఒక్కడి కోసం మన ప్రభువు వెతుకుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ప్రియులారా. ఆశీర్వాదం అనగానే ఈరోజు క్రైస్తవ దృక్పథంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది క్రైస్తవుల దృక్పథంలో ఆశీర్వాదం అనగానే ప్రకృతి సంబంధమైనవి, ఇహ సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి, మన కంటికి కనబడేవి, దృశ్యమైనవి, ఇవే ఆశీర్వాదాలు. పరిపూర్ణంగా ఇదే ఆశీర్వాదం. ఇది ఉంటే ప్రభు మనతో ఉన్నట్టు, ఇది లేకపోతే ప్రభు మనతో లేనట్టు. అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటాం, ప్రభువా నా దగ్గర కనీసం 1,00,000 రూపాయలు కూడా లేవు ప్రభు, అదేంది ప్రభువా నీ ఆశీర్వాదం నా మీద లేదా? అదేంది ప్రభువా కనీసం నాకు రోల్స్ రాయల్స్ కారు కూడా లేదు ప్రభువా, నీ ఆశీర్వాదం నా మీద లేదా? అదేంది ప్రభు ఒక BMW ఇవ్వలేవా నాకు? ఒక BMW నేను ఏమైనా మొన్నలు అడిగానా, మాణిక్యాలు అడిగానా, ఓ BMW అడిగాను ప్రభు ఇవ్వలేవా? నీ ఆశీర్వాదం నాకివ్వవా? అందరికి ఇస్తున్నావు, నాకివ్వవా? రింగ్ రోడ్డు మీద రయ్యి రయ్యమంటే ఎంత చక్కగా పోతున్నాయి చూడు ప్రభు, BMW రోల్స్ రాయల్స్లు, రేంజ్ రోవర్లు, మాకివ్వవా? నీ ఆశీర్వాదం మాకు దక్కదా? అందరి మెడలు చూడు ప్రభు దగ్గ 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 మెరిసిపోతున్నాయి, మా మెడ చూడు ప్రభు ఎలా వెలవెలబోతుందో, మా మెడ ఏ రోజైనా వాచిపోయేలాగా చేయవా ప్రభు? వాచిపోవడం అంటే శరీరం ఉబ్బిపోయి కాదు నాయన, బంగారంతో ఉబ్బిపోయేలా చేయవా ప్రభు? ప్రభు అందరి బ్యాంక్ బ్యాలెన్స్లు చూడు ప్రభు, ఏటీఎంలు బరువుగా ఉన్నాయి, మా ఏటీఎం ఏంటి ప్రభు? చిత్తి కాగితంలా గాలిలో ఎగిరిపోతుంది, మా ఏటీఎం బరువు ఎక్కదా? మా ఏటీఎంకి భారం పెరగదా? బ్యాంక్ నుంచి మాకు అసలు ఫోనే రాదా? బ్యాంకు నుంచి అసలు మాకు ఫోనే రాదా? మీకు ఫ్రీ లోన్ ఇస్తున్నాం, ఉచితంగా మీకు లోన్ ఇస్తున్నాం, కావాలా సార్ అనే మాటకి మా చెవి వినదా? సార్ మీ క్రెడిట్ కార్డు ఇవ్వాలనుకుంటున్నాం, మీ ట్రాన్సాక్షన్స్ చూస్తుంటే మాకు మతి పోతుంది, మీకు క్రెడిట్ కార్డు ఇవ్వాలనుకుంటున్నాం, మీకు మంచి మంచి ఆఫర్స్ ప్రకటించాలనుకుంటున్నాం, అలాంటి ఫోన్ కాల్స్ మేము వినలేమా ప్రభువా? ఏం చేయమంటావు ప్రభు చెప్పు, నీకేమైనా లంచం ఇమ్మంటావా? ఏమైనా లంచం ఇస్తే మాకు చేసి పెడతావా? పోనీ ఏదైనా ఎవరిదైనా ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయమంటావా ప్రభువా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయమంటావా ప్రభువా? అలా చేస్తే మా ఏటీఎం బరువు పెంచుతావా? మా మెడ వాచిపోయేలా చేస్తావా? మాకు మంచి వాహనం ఇస్తావా? నాకు మంచి ఉద్యోగం ఇస్తావా? నా వ్యాపారంలో 1,00,000,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 
మంది ఉన్నారు. ఎవరికి స్పాన్సర్ చేస్తే నువ్వు నాకు ఇస్తావు చెప్పు, నీకు నేను పెడతాను, లంచం పెట్టడం నాకు అలవాటే, కొత్త ఏం కాదు. గవర్నమెంట్ ఆఫీసుల్లో మాకు బాగా నేర్పించారు, వాళ్ళకి అక్కడ ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. అలాగే నీ కోసం కూడా ఎంత పెట్టమంటావు చెప్పు, 10 పెడితే 1000 ఇస్తావా, 100 పెడితే 10,000 ఇస్తావా, 100,000 పెడితే 1,000,000 ఇస్తావా, 1,000,000 పెడితే 1,000,000,000 ఇస్తావా, నిన్ను ఎంత కొనాలనుకుంటున్నావు, ఎంత కమ్ముకుంటావు నిన్ను నువ్వు. కొనడానికి మేము రెడీ, నువ్వు ఇస్తానంటే, ఎందుకంటే నాకు ఆశీర్వాదం కావాలి. మరి
నాకు ఆశీర్వాదం కావాలి ప్రభువా అనిపించింది ఎప్పుడైనా నీ మనసుకి? లక్ష్మక్కని ఆశీర్వదించావు, సుబ్బలక్ష్మి గారిని ఆశీర్వదించావు, వెంకటలక్ష్మి గారిని ఆశీర్వదించావు, మహాలక్ష్మి గారిని ఆశీర్వదించావు. మరి ఈ వట్టి లక్ష్మిని ఎందుకు ఆశీర్వదించావు ప్రభువా? చూసావా ప్రభువా, సుబ్బారావుకి ఇచ్చావు, వెంకటరావుకి ఇచ్చావు, అప్పారావుకి ఇచ్చావు, ఈ మోహన్ రావుకి ఎందుకు ఇవ్వవు ప్రభువా? అనిపించింది అలా ఎప్పుడైనా? చాలాసార్లు అనిపించి ఉంటుంది. ప్రియులరా, ఆశీర్వాదం అంటే డబ్బే అనుకుంటున్న వాళ్ళు క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారండి. అందరు కాదు సుమా, కొందరు ఉన్నారండి. ఈరోజు వాళ్ళ కోసం కేటాయిస్తున్నా, రేపు ఎల్లుండి మళ్ళీ ఒకరిని ఏరుకుని తెచ్చుకుంటా. ఈరోజు వాళ్ళ కోసం కేటాయిస్తున్నా. జాగ్రత్తగా వినండి, మంచి పాట మీరు వినబోతున్నారు, చాలా అద్భుతమైన సందేశం మీరు వినబోతున్నారు. ఆశీర్వాదం అంటే డబ్బు చాలామంది దృష్టిలో, ఆశీర్వాదం అంటే లగ్జరీ లైఫ్ చాలామంది దృష్టిలో, ఆశీర్వాదం అంటే అందరికంటే గొప్పగా బతకటం చాలామంది దృష్టిలో. అదే వారసత్వం అని భ్రమిస్తున్నారు, అదే వారసత్వం అని భావిస్తున్నారు, అదే వారసత్వం అని ఆలోచిస్తున్నారు. రైట్ రైట్. ఇప్పుడు మీ అందరికీ మరో ప్రశ్న సిద్ధం చేశా, దయచేసి నాకు సమాధానం ఇవ్వడానికి, ఏదో చెప్పడానికి రెడీగా ఉండండి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరున్నారు చెప్పండి? ఎక్కువ మంది ఎవరున్నారు? క్రైస్తవులే కదా. ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరున్నారు? క్రైస్తవులే. క్రైస్తవుల్ని ధనవంతులుగా చేయుటకు, అంటే ఆయనను నమ్మిన వారిని ధనవంతునిగా చేయుటకు యేసుక్రీస్తు దరిద్రుడాయన, లేక ఆయనను నమ్మని వారిని కూడా ధనవంతులుగా చేస్తాడా? వాక్య ప్రకారంగా, వాక్య ప్రకారంగా నమ్మిన వారినైనా నమ్మని వారిని కూడా చేసేస్తాడా ధనవంతులుగా? వాక్య ప్రకారంగా ఆ వచనం పర్టికులర్గా నేను ఇందాక చెప్పిన ఆ వచనం ఎవరికి అప్లై అవుతుంది? నమ్మిన వారికే కదా. ఇప్పుడు రక్షణ ఉందండి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడు అంటే మారు మనసు పొందని వాడు శిక్షింపబడతాడు, మారు మనసు పొందినవాడు రక్షణలోకి వెళ్తాడు. ఇది నమ్మిన వారికి నమ్మని వారికి కూడా నా రక్షణ? ఆ క్రైటీరియా ప్రకారంగా, ఆ లెక్క ప్రకారంగా ఆశీర్వాదం ఎవరికి? నమ్మిన వారికా నమ్మని వారికా? నమ్మిన వారికి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆశీర్వాదం అంటే డబ్బులు మాత్రమే అనుకునేవారి లెక్కల ప్రకారంగా, ఆశీర్వాదం అంటే డబ్బులు మాత్రమే లేదా ఈ లోక సంబంధమైన ఇహ సంబంధమైన వెండి బంగారాలు మాత్రమే అనుకునేవారి లెక్కల ప్రకారంగా, ప్రపంచంలో అత్యధిక ధనవంతులు లేదా భారతదేశంలో, ప్రపంచం మాట పక్కన పెట్టండి, మనం భారతీయులం కదా, మన భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? మన భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? టాప్ టెన్లో ఎవరున్నారు? టాప్ టెన్, టాప్ టెన్లో ఎవరున్నారు చూద్దామా? చూద్దాం. ఇప్పటి వరకు ప్రభు ఆశీర్వాదం అంటే ధనమే అనుకునే వాళ్ళందరూ కాన్సన్ట్రేషన్గా నా వెనకున్న స్క్రీన్ మీద చూడడం ప్రారంభించండి. నేను కొంతమందిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను, కొంతమందిని నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. నేను ఎవరిని మీకు పరిచయం చేయబోతున్నానంటే, మన ఇండియాలో టాప్ టెన్, టాప్ టెన్ పొజిషన్లో ఎవరున్నారు అనేది మీకు నేను పరిచయం చేయబోతున్నా. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. అందులో నేను టాప్ టెన్లో ఉన్న వాళ్ళందరినీ కొంచెం అటు ఇటుగా మీకు చూపిస్తా. అందులో ఎవరు క్రీస్తున్న ఆశీర్వదింపబడ్డారో మీరు పట్టుకుని నాకు చెప్పాలి. ఫస్ట్ పేరు నేను ఓపెన్ చేస్తున్నాను, అజీమ్ ప్రేమ్జీ. అజీమ్ ప్రేమ్జీ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడతాడు. ఈయన విప్రో చైర్మన్ అండి. అజీమ్ ప్రేమ్జీ అనే ఈయన విప్రో చైర్మన్. విప్రో తెలుసు కదా మీకు. విప్రో చైర్మన్. ఈయన నెట్వర్త్ ఎంతో తెలుసా? $7.2 billion. $7.2 billion నెట్వర్త్. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేటికి సుమారుగా దాదాపుగా ఆయన ఆస్తి ఎంతంటే $7.2 billion. ప్రేమ్జీ గారు ఆస్తి ఎంత? $7.2 billion. మీ లెక్కల ప్రకారంగా ఈయన ఆశీర్వదింపబడిన వాడా కాదా?
అజీం ప్రేమ్జీ మీ లెక్కల ప్రకారంగా ఆశీర్వదింపబడిన వాడా కాదా? ఆశీర్వదింపబడిన వాడేనా? ఓహో రైట్. వారసత్వం, ఆశీర్వాద వారసత్వానికి ఈయన ఆహ్వానింపబడిన వాడన్నమాట. అయితే ఈయనకు ఆశీర్వాదం ఉంది అంటే బోధకుల కంటే, ఏది ప్రభువుని ఎక్కువగా సేవించి ఆరాధించే బోధకుల కంటే, మోకరించి ప్రార్థన చేసి ఉపవాసాలుండి ఆయన ముందు కన్నీరు గార్చే వారి కంటే, ఆయన కోసం నిరంతరం శ్రమించి ఇదిగో కష్టపడి ఇలాంటి సభలు నిర్వహించే వారి కంటే, రాత్రనక పగలనక నిద్రలు మానుకొని ఇక్కడ కష్టపడుతున్న నా తమ్ముళ్ళు అన్నయ్యలు ఉన్నారే, చెల్లెమ్మలు అక్కలు ఉన్నారే, వాళ్ళలాంటి వాళ్ళకంటే కూడా, లేదా 365 రోజులు సేవ సేవ అనుకుంటూ వాక్యం ప్రకటించుకుంటూ ఇలాంటి పల్లెలు పట్టణాలు నగరాలు తిరుగుతున్నారే దేశాలు, వాళ్ళకంటే కూడా దేవుడు ఆయనను పట్టించుకొని ఆయనకి అసలు విలువనే ఇవ్వని, ఆయన అసలు మనసులోకి కూడా రానివ్వని అజీం ప్రేమ్జీ గారిని బహు ఎక్కువగా ఏమి చేశాను, ఆశీర్వదించాను. నమ్ముతున్నావా? అలా నమ్ముతున్నావా? అది నీ విజ్ఞతకే వదిలేశా. లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు రెండు చూడండి. ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ అధినేత, ముఖేష్ అంబానీ, ఈయన నెట్వర్త్ ఎంతో తెలుసా? $60.8 billion, $60.8 billion. చూసారా, దాదాపుగా ఈయన నెంబర్ వన్ పొజిషన్ ఇండియాలో దాదాపుగా. కొంచెం అటు ఇటు అవుతుంటేలేండి, కొంత ముందు వెనక అలా పరుగులెత్తుంటే రేసు గుర్రాల్లాగా, ఒక్కో సంవత్సరం ఒకడు ముందుకు వస్తుంటాడు ఒకడు వెనక్కి వెళ్తుంటాడు అనుకోండి, దాదాపుగా అయినా చాలా టాప్ పొజిషన్లో ఉన్నాడు అంబానీ గారు. దేవుడు బాగా ఆశీర్వదించాడు కదా, ఎక్కువ ప్రార్థన చేస్తున్నందుక, ఉపవాసాలు ఉంటున్నందుక, ఏంది లేదా ఎక్కువ ప్రోగ్రాములు స్పాన్సర్ చేశాడంటారు ఎవరికైనా ఇంత ఆశీర్వాదం రావడానికి? ఎన్ని ప్రోగ్రాములు స్పాన్సర్ చేశాడో మరి అంబానీ గారు నాకైతే తెలియట్లా, సీక్రెట్గా ఏమైనా చేసి ఉంటాడు, టీవీలో ఎప్పుడు కనబడి ఉన్నాడు అంతే మనకి. అలా అనేసుకుందామా కాసేపు, అలా అనుకుందామా కాసేపు? అబ్బే మనసు అస్సలు ఒప్పుకోవట్లేదే. అనుకుందాం అనుకుంటే ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోవట్లా, ఏదో జరుగుతుందబ్బా అని చిన్న సందేహం మనసులో మొదలవుతుంది. మొదలవ్వాలి. తర్వాత మూడవ వ్యక్తిని చూద్దాం, శివనాథ్. HCL కంపెనీ ఉంది కదా, దాని చైర్మన్ CEO అయిన శివనాథల్. ఈయన ఆస్తి ఎంత తెలుసా? ఈయన ఆస్తి నెట్వర్త్ $14.8 billion. ఈయన కూడా ఆశీర్వదింపబడిన వాడేనా? మరి ఏం చేస్తాం, తప్పదు. ఆశీర్వాదం అంటే డబ్బే అని ఫిక్స్ అయ్యావనుకో, వీళ్ళని ఎవరు ఆశీర్వదించారు అని వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, వీళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు పేరు చెప్పనే చెప్పరు. ఎందుకు చెప్పనే చెప్పరు అంటున్నానంటే, వీరు క్రీస్తును నమ్మిన వారు కారు. క్రీస్తును నమ్మకపోయినా వీరు డబ్బు విషయంలో దినదినాభివృద్ధి చెందుతున్నారు. వీరెవరికి? స్పాన్సర్ చేసిన వారు కారు. కానీ వీరు డబ్బు విషయంలో నానాటికి వాళ్ళ తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి, వాళ్ళ కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి, వాళ్ళ సమయాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదుగుతున్నారు. ఇప్పుడు డబ్బే ఆశీర్వాదం అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళ ముందుకెళ్ళి మీ సాక్ష్యాలు వీళ్ళకి వినిపించండి. ఏమని వినిపించాలి? ప్రభువుని నమ్ముకున్నానండి అంబానీ గారు, రిలయన్స్లో నాకు ఉద్యోగం ఇచ్చాడు మా ప్రభు తెలుసా అనండి ఆయన దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఓస్ మీ ప్రభునికి రిలయన్స్లో ఉద్యోగం ఇచ్చాడా? మా దేవుడు నన్ను రిలయన్స్కే చైర్మన్ చేశాడురా అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? అవునా, మీ దేవుడు అలా చేశాడా? మా దేవుడు ఏంటి పొత్తికి ఇలా చేశాడు అనుకుని వెనక్కి పరిగెడతావు.
కాబట్టి అలా అండం కరెక్టా కాదా అని ఒక డైలమాలో పడ్డావా? అలా అండం కరెక్టా కాదా అని నీకు అనిపిస్తుందా? నీ మైండ్కి అనిపించాలి సోదరా. లేకపోతే లక్ష్మీ మిట్టల్ గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో సంవత్సరం క్రిందట నేను ప్రభువు నమ్మలేదు, అప్పుడు కన్యుడిగా ఉన్నా, బాగా అప్పులు పాలైపోయా, కోటి రూపాయలు అప్పు అయిపోయా, కోటి రూపాయలు అప్పు అయిపోయా, ప్రభువుని నమ్మి ఆ కోటి తీర్చేశా, ఇంకో కోటి వెనకేశా, పిల్లకు కోటి ఇచ్చి పంపేశా, పిల్లోడికి ఒక కోటి ఇచ్చి నిలబెట్టేశా, ఇప్పుడు నా దగ్గర ఇంకో 2 కోట్లు పక్కన పెట్టేశా అన్నావు అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా లక్ష్మీ మిట్టల్ గారు? అరే నువ్వు 2 కోట్లు పోగేసినా నా 5 కోట్లన్నీ నీ మీద పడేస్తే అవి దానికి కూడా సరిపో అంటాడు, అంతే ఒక్క ముక్కలో చచ్చిపోతావు. ఎందుకంటే ఆయన దగ్గర $బిలియన్ల ఉన్నాయి, $బిలియన్. నా దేవుడు నాకు ఇంకా ఎక్కువ ఇచ్చాడు అంటాడు, ఆయన పేరే లక్ష్మీ మిట్టల్. ఏం చెప్తాం? చూసారా, క్రైస్తవ్యం ఎక్కడో వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయింది. వాక్యం విషయంలో ఎక్కడో క్రైస్తవ్యం ట్రాక్ తప్పింది. ఎక్కడ ట్రాక్ తప్పామబ్బా? అకౌంట్ తేల్చుకునేటప్పుడు ఎక్కడో లెక్క తేడా వచ్చింది అనుకోండి, ఎక్కడో ఒక నెంబర్ ఏం చేసామన్నమాట, తప్పేసేసామన్నమాట. కూడాల్సింది తీసేయడమో, తీసేయాల్సింది కూడటమో, ఏదో చేసేసావు తప్పు లెక్క. అందుకే మొత్తం లెక్క అంత ఏమైపోయింది, తేడా వచ్చేసింది. ఒక్క నెంబర్ తప్పు కొట్టు ఫోన్ ఎవడకో వెళ్ళిపోద్ది. అదేంటి, ఒక్క నెంబరే కదా అడ్జస్ట్ చేసుకోలేవా అని వాడిని అడగకూడదు. ఏదో లాస్ట్లో నెంబర్ తప్పు కొట్టాను అనుకో, అడ్జస్ట్ చేసుకోలేవైందయ్యా ఎయిర్టెల్, అడ్జస్ట్ చేసుకోలేవా జియో అని అనకూడదు. ఒక్క నెంబర్ తప్పు కొడితే చాలు, వెళ్ళిపోద్ది ఎవడికో వెళ్ళిపోద్ది. అలాగే చిన్న తేడా కలిపి చెరపడం, చిన్న తేడా మొత్తం వాక్యమే ఏమైపోద్ది, మారిపోద్ది. మెట్రో గ్రౌండ్కి ఇలా రావాలి, ఇలా కాకుండా అలా ఫ్లైఓవర్కి అలా ఎక్కడికో పోయావు అనుకో, ఏ గ్రౌండ్కి వెళ్తావు? ఏ విజయవాడ జింకాన గ్రౌండ్కి వెళ్ళిపోతావు అలా ఎక్కడికో పోయి. అప్పుడు అక్కడికి వెళ్ళి ఇది మెట్రో గ్రౌండే కదా అన్నావు అనుకో, ఇది మెట్రో గ్రౌండ్ ఏడరా బాబా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చా అంటే, ఇది విజయవాడ నాయన అన్నాడు అనుకో, అయ్యో విజయవాడ వచ్చేనా, మరి ఇప్పుడు ఏం చేయాలి, కృష్ణానదిలో దూకాలి అంతే మరి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలన చేద్దాం ప్రియులారా. ఇంకో ఫోటో చూద్దాం, కుమార్ మంగళం బిర్లా, ఆదిత్య గ్రూప్స్ అండి, ఆదిత్య గ్రూప్స్, కుమార్ మంగళం బిర్లా. ఈయనకి ఎంత ఉందో తెలుసా, $9.9 బిలియన్ ఉన్నాయి. తర్వాత గౌతమ్ అదానీ గ్రూప్ $15.7 బిలియన్ నెట్వర్త్ అయింది. ఇంకా దిలీప్ సంఘ్వి సన్ ఫార్మస్యూటికల్స్, ఈయనది $6.9 బిలియన్ నెట్వర్త్, ఆయన ఆస్తి ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన ఆస్తి. తర్వాత సునీల్ బర్తీ మిట్టల్, బర్తీ ఎంటర్ప్రైజెస్ $8.5 బిలియన్. తర్వాత బాలకృష్ణ సుభేది, పతంజలి ఎండి సిఇఓ, ఈయన ఆస్తి ఎంతో తెలుసా, ఆయన ఒక స్వామీజీ. పతంజలి సుభేది అంటే ఇంచుమించుకు ఒక స్వామీజీ, $1.4 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి నేను పలానా విజయప్రసాద్ రెడ్డి అనేవాడికి ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాను, వాడు అడిగాడు మరి నన్ను టీవీలో, ఎవరు నేనే, ఎవడో ఎందుకు నేనే, అది అడిగాడు నన్ను టీవీలో, ఇదిగో ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి, చపాతి పిండి పిసికినట్టు పిసికెత్తాడంత దేవుడు నిన్ను, మామూలుగా ఉండదు నీ జీవితం, అక్కడికి పోతావు అన్నాడు. అలాగే చేశా. ఒక్క ప్రోగ్రామ్కే నాకు ఎంత వచ్చిందో తెలుసా, 500,000 అన్నావు అనుకో ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, ఇటు ఒక ప్రోగ్రామ్కి 500,000 ఇచ్చాడా మీ దేవుడు. నేను పతంజలి టూత్పేస్టు, పతంజలి పళ్ళపొడి, పతంజలి క్రీము, పతంజలి సబ్బు, పతంజలి మసాలా, ఇంకా కాదేది కవిత కనర్హమని కవి అన్నట్టు, కాదేది పతంజలి కనర్హం అన్నట్టు మొత్తం పెట్టుబడేశా. నా దగ్గర ఎంత ఉందో తెలుసా, $1.4 బిలియన్ ఉంది. ఏం చేయమంటావు అన్నాడు అనుకో, తూర్పుకు తిరిగి దండం పెట్టాలి నువ్వు. కాబట్టి వీళ్ళ ముందు మన సాక్ష్యాలు చల్లట్లేదు చూసావు,
వీళ్ళ ముందు మన సాక్ష్యాలు చెల్లట్లేదు. ఇప్పుడిప్పుడే నీ మనసులో ఒక ఆలోచన పుడుతుంది, నిజమే కదా, ఆశీర్వాదం అంటే డబ్బే అనుకుంటే మరి అన్యజనుల దగ్గర నాకంటే ఎక్కువ డబ్బు ఉంది కదా. క్రైస్తవుణ్ణైన నేను ఆశీర్వాదం అంటే డబ్బే అనుకుంటే అన్యజనుల దగ్గర నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. మరి అన్యజనుల దగ్గర నాకంటే ఎక్కువ డబ్బులుంటే నేనేదో ఈ పావలాకి అర్ధ రూపాయికి యేసు ప్రభువు నాకెంత ఇచ్చాడు, యేసు ప్రభువు నాకు అంత ఇచ్చాడు అని నేను డప్పాలు కొట్టుకుంటే మరి వాళ్ళు కానీ మాట్లాడడం మొదలు పెడితే నేను తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి అని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది ప్రియులారా. కాబట్టి ఆశీర్వాద వారసత్వం అనగానే డబ్బు కాదు. ఫిక్స్ అజయ్ ప్రేమలని టాప్ టెన్లో, టాప్ టెన్ అన్న కదా, ఈ 10 మందిని అలా ఇలా మారుతుంటారు, మార్చుకోండి. అజయ్ పిరమల్, శ్రీరామ్ గ్రూప్ చైర్మన్, $4.60 బిలియన్. ఇంకా ఉన్నారు చాలు. ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ 10 మందిలో ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. ఐ మీన్ ఒక్క విశ్వాసి కూడా లేడు. నీకు అర్థమవుతున్నాయి నా మాటలు? నేనేం చెప్తున్నాను, ఒక్క విశ్వాసి కూడా లేడు. సరే విశ్వాసి లేడు, నాలాంటి బోధకుడు ఎవడైనా ఉన్నాడేమో చూద్దామా? మా దగ్గర ఈ కోట్లు తప్ప ఆ కోట్లు ఉండవు. ఒకవేళ ఆ కోట్లు ఎవరి దగ్గరైనా ఉన్నా వీళ్ళకి సరిపడినన్ని కోట్లు ఉన్నాడు ఎవడు లేడు. ఉన్నారు కోట్లు ఉన్నోళ్ళు, లేరంటలే, ఈ జంట నగరాల్లోనే ఉన్నారు కోట్లు ఉన్నోళ్ళు, కానీ వీళ్ళ దగ్గర ఉన్నన్ని కోట్లు వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి విశ్వాసుల్లోనూ భారతదేశంలో నంబర్1 పొజిషన్లో ఉన్న ధనవంతుడు ఎవడు లేడు. సేవకుల్లోనూ భారతదేశంలో నంబర్1 పొజిషన్లో ఉన్న ధనవంతుడు ఎవడు లేడు. అలాని సంఘ పెద్దల్లోనూ ఎవడు కూడా భారతదేశంలో నంబర్1 పొజిషన్లో ఉన్నవాడు లేడు. మరి యేసుక్రీస్తు మిమ్మల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడు ఆయననే మాట ఎవరిని ఉద్దేశించి రాయబడింది, దేన్ని ఉద్దేశించి రాయబడింది, ఎందుకు రాయబడింది? మీ ముందు మిగిలిపోయినటువంటి ప్రశ్న ఇది. మీ ముందు మిగిలిపోయినటువంటి ప్రశ్న ఇది. ఇన్నాళ్ళు ఇది తెలియక మైకు దొరికితే చాలు, ఒక చిన్న కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడం, మైకు దొరికితే చాలు, ప్రభు మాకు అంత డబ్బు ఇచ్చాడు, ప్రభు మాకు ఇంత డబ్బు ఇచ్చాడు, ప్రభు మమ్మల్ని ఆ స్థితిలోంచి ఈ స్థితిలో నిలబెట్టేశాడు, అంత గొప్ప వాళ్ళు చేస్తాడు, ఇంత గొప్ప వాళ్ళు చేస్తాడని చెబుతున్నాం. ఇదే ఆశీర్వాదం అన్న భ్రమలో బ్రతుకుతున్నాం, అదే ఆశీర్వాదం కోసం వెంపర్లాడుతున్నాం. ప్రభువా నన్ను ఆశీర్వదించని అడిగి ప్రార్థన చేస్తుంటే ఏ ఆశీర్వాదం కోసం ప్రభువును అడుగుతున్నావో తెలుసా? డబ్బుల కోసమే అడుగుతున్నాం, లోక సంబంధమైన వాటి కోసమే అడుగుతున్నాం, లోకానుసారమైన వాటి కోసమే అడుగుతున్నాం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం అని మనకు తెలుసు. అయినా కూడా రేపు హార్ట్అటాక్తో చచ్చిపోయేవాడు కూడా, ఈరోజు యాక్సిడెంట్లో చచ్చిపోయేవాడు కూడా, ఈరోజుతో ఆయుష్కాలం పూర్తయి చచ్చిపోయేవాడు కూడా, వీళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారు తెలుసా? ప్రభువా మాకు డబ్బు ప్రభువా, ప్రభువా మాకు డబ్బులు ప్రభువా, ప్రభువా మాకు భూములు ప్రభువా, ప్రభువా మాకు ఆస్తులు ప్రభువా, ప్రభువా మాకు అంతస్తులు ప్రభువా, ప్రభువా ఉద్యోగాలు ప్రభువా, ప్రభువా వ్యాపారాలు ప్రభువా. అదే కదా ప్రభు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదానికి నన్ను వారసుడిగా చేయి ప్రభువా అని అడుగుతున్న అమాయక క్రైస్తవ సోదరులు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. క్రైస్తవ సమాజంలో అమాయక క్రైస్తవ సోదరులు మీరు మేల్కోవాలి. రాత్రి దేవుడు చెబుతున్న ఆశీర్వాద వారసత్వం అది కానీ కాదు. రాసుకోండి, డబ్బు కానీ కాదు. దేవుడు ఎప్పుడు కూడా అవమానింపబడడు. ఒకవేళ దేవుడిచ్చే ఆశీర్వాదం డబ్బే అయితే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్1 పొజిషన్లో ముందు విశ్వాసులు ఉండాలి. ముందు విశ్వాసులు ఉండాలి, ముందు సేవకులు ఉండాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే టాప్ పొజిషన్లో అపోస్తలు ఉండాలి. ముందు ప్రభు కోసం సర్వస్వాన్ని దారిపోశారు. ముందు ఇవ్వాలనుకుంటే వాళ్ళకిస్తాడా మనకిస్తాడా? ఎవరు ఎవరికి పోటీలో ఎవరు ముందు ఉన్నారు చెప్పండి? పోటీలో ముందు మనం ఉన్నామా? పౌలు గారు ఉన్నారా? పౌలు గారే. మనమా పేతురుగారా? పేతురుగారే. మనమా తోమా గారా? తోమా గారే. మనమా యోహాను గారా? పద్మాసు ద్వీపంలో పరవాసిగా
ప్రభువు కోసం శ్రమ అనుభవించిన యోహాను గారా మనమా? యోహాను గారే. తన తలనే ప్రభువు కోసం సమర్పించేసిన యాకోబు గారా మనమా? టాప్ పొజిషన్లో ఎవరుంటారు చెప్పండి? టాప్ పొజిషన్లో ఎవరుంటారు చెప్పండి? అపోస్తలులే ఉంటారు. టాప్ పొజిషన్లో ఎవరుంటారు తెలుసా? అపోస్తలుల తర్వాత ప్రారంభ సంఘ క్రైస్తవ విశ్వాసులు ఉంటారు. వారు ప్రభు కోసం రాళ్లతో కొట్టబడ్డారు, ప్రభు కోసం రంపాలతో కోయబడ్డారు, ప్రభు కోసం అడవులలో సంచరించారు, ప్రభు కోసం వస్త్రహీనులుగా మారిపోయారు, ప్రభు కోసం ఉపవాసాలు ఉన్నారు, ప్రభు కోసం ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో కన్నీళ్లు దిగమింగుకొని బ్రతికారు. వాళ్ళు ఉంటారు టాప్ పొజిషన్లో, మనం ఉండం. వాళ్ళు ఉండాలి టాప్ పొజిషన్లో. కానీ ఆనాటి రోమా గవర్నమెంట్ కంటే, ఆనాటి రోమన్ ఎంపైరిజంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ కంటే, అధిపతుల కంటే, పరిపాలన చేసే వాళ్ళ కంటే, లేదా రోమా సైనికుల కంటే, ఆ రోజున అన్యజనుల కంటే వాళ్ళు ధనంలో గొప్పవాళ్ళయ్యారా? ధనంలో గొప్పవాళ్ళయ్యారా? కరవులలో ఉన్నారట, ఇరుకులలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు. వారు గొర్రె చర్మములు, మేక చర్మములు కప్పుకొని అడవులలో, కొండలలో సంచరించిరి. వస్త్రములు లేక వస్త్రహీనులై ఉంటిరి. తిండి లేక బాధ అనుభవించారు వాళ్ళు, శ్రమలు అనుభవించారు వాళ్ళు, కష్టాలు అనుభవించారు, కన్నీళ్ళు అనుభవించారు. ప్రభువు కోసం తమ ప్రాణాలనే తృణప్రాయంగా ఎంచుకున్నారు వాళ్ళు. మీరు ఆలోచించాలి ప్రియులారి రాత్రి. కాబట్టి దేవుడిస్తానన్నది ఈ లోక సంబంధమైన డబ్బు కాదు. ఫైనల్గా ఒక అద్భుతమైన విషయాన్ని చూపించి ఈ దినపు వాక్యాన్ని నేను ముగిస్తాను. రేపెల్లుండి మరిన్ని అద్భుతమైన సత్య సంబంధమైన విషయాలు మరింత లోతుగా నేర్చుకుందాం. ఈరోజు ఈ విషయానికి ఒక చక్కటి క్లారిటీ మీ ముందు పెడతా, జాగ్రత్తగా వినాలి. హెబ్రిల్కు రాసిన పత్రిక చూడండి అందరూ కూడా. హెబ్రిల్కు రాసిన పత్రిక 12:17 ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి అండర్లైన్ చేయండి. ఏం పొందగోరి? ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడట. ఎవరి దగ్గర వెతికాడు? చెప్పాలి. ఏసావు ఎవరి కొడుకు? ఇస్సాకు గారి కొడుకు. ఎవరు మనవడు? అబ్రహాము గారి మనవడు. ఎవరికన్నయ్యా? యాకోబు గారి కన్నయ్య. అది రైట్. దారిలోకి వచ్చారు. ఇప్పుడు యాసావు గారు ఎక్కడికి వెళ్ళి ఏడ్చారు? వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చారు. ఏం కావాలని ఏడ్చాడు ఆయన? ఏం కావాలని ఏడ్చాడట? ఆశీర్వాదము పొందగోరి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఇంతకీ గొర్రెలు, మేకలు. ఇస్సాకు ఆస్తి కోసం అనుకుంటున్నారా? ఇంతకీ ఇస్సాక్ ఏమున్నాయి? అబ్రహాము గారికి ఏముందో ఇస్సాక్ అదే ఉంది. అబ్రహాము గారికి ఏముందో చూద్దాం. ముందు అబ్రహాము గారికి ఏముందో చూద్దాం. ఆదికాండ 24:35 యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతను గొప్పవాడాయను అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి బంగారములు, దాసదాసి జనము, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యంలో నా యజమాని కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తూ ఇస్సాకు ఇచ్చి ఉన్నాడు. ఏమేమి ఇచ్చాడట దేవుడు? గొర్రెలు, ఇంకా ఎద్దులు, తర్వాత వెండి, దాసులు, దాసీలు, బంగారం, ఇవన్నీ గాడిదలు, ఇవన్నీ ఒంటెలు. ఇవన్నీ ఎవరికి ఇచ్చేసారట? అబ్రహాముకి ఇచ్చేసారట దేవుడు. ఏమండి క్వశ్చన్ ఏంటంటే, వీటి కోసమే ప్రభువుని అబ్రహాము నమ్మాడా ఏంటి? ప్రభు ఆ గొర్రెల కోసం, వెండి బంగారాల కోసం, తర్వాత ఒంటెల కోసం, దాసదాసీల కోసం అబ్రహాము ప్రభువును నమ్మాడా? కాదు కదా. అబ్రహాము దేవుని నమ్మిన విధానం వేరు. ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆయన ప్రభు మాట వినలా, ప్రభువుకు లోబడ్ల, దానికి వేరే ఉంది. రేపు మాట్లాడుకుంటాం అది. కానీ ప్రభు ఆయనకి గొర్రెలు, ఎద్దులు, ఇంకా ఒంటెలు, గాడిదలు, దాసదాసి, వెండి, బంగారం, ఇవన్నీ దేవుడి దయ వల్ల ఎవరికి వచ్చాయి? అబ్రహాము గారికి వచ్చాయి. అంత మాత్రాన ఆనాటికి ప్రపంచంలో ఆయనే నెంబర్ వన్ కాదు. ఇంకా ఆయనకంటే గొప్ప రాజులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఆయనకంటే గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి. దీంతో పోల్చుకుంటే
ఆయన కంటే డబ్బు ఉన్న రాజులు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లోనే. అబ్రహాం గారికి గొర్రెలు, గొడ్లు, దాసదాసీలు, వెండి బంగారాలు అన్నీ ఉన్నాయట. అవన్నీ ఎవరికి ఇచ్చారట? ఇస్సాక్ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఇస్సాక్ ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? యాసావుకి ఇవ్వాలి. కానీ యాసావుకి ఏమొచ్చింది మరి? ఆశీర్వాదం రాలేదట. మన దృష్టిలో ఆశీర్వాదం అనగానే భౌతికమైనవి మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు ప్రియులారా. భౌతికమైనవి మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, అంటే ఏంటండి, ప్రభు మనల్ని కష్టాల్లో ఆదుకోడా? మనకి ఇరుకుల్లో ఆదుకోడా? మనకి ఇబ్బంది వస్తాయని మనం చూడ్డా? ఆయన మనకి ఏమి ఇవ్వడా? అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతింపకుడి. మీకేమి కావాలో మీ తండ్రికి తెలుసు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. అంటే దాని అర్థం ఏంటి? మీకే అవసరతుందో అది నాకు తెలుసు. ఎప్పుడు మీరు ఎప్పుడు 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 పనివాడికి జీతం ఇస్తామండి. జీతం కోసం మాత్రమే ఎదురు చూసి పని పక్కన పెట్టిన వాడికి ఏమి ఇస్తామండి? చెప్పండి. పనివాడికి జీతం ఇస్తాం. అబ్బే లేదు, మాకు జీతం ఒక్కటే కావాలి అని ఎదురు చూసేవాడికి ఏమి ఇస్తాం? హోస్టింగ్ ఇస్తాం, ఉద్యోగంలో నుంచి బయటికి పోమంటాం. సో అంత వ్యత్యాసం ఉంది ఇక్కడ. ప్రభు మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు. అంతే తప్ప ప్రపంచంలో అందరికంటే మిమ్మల్ని టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంచుతానని చెప్పలేదు ఆయన. ఇక్కడ అబ్రహాం కంటే ధనవంతులు కూడా ఉన్నారు, ఇస్సాకు కంటే ధనవంతులు, రాజులు ఉన్నారు. ఇప్పుడు యాసావు గారు ఏడుస్తున్నది ఇస్సాకు ఆస్తి కోసమా? ఇస్సాకు దగ్గర ఏమున్నాయి చూద్దాం. ఆదికాండ 26:12, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందెను. యెహోవా అతను ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి మరలా గొర్రెలాస్తి, గొడ్లాస్తి. ఆస్తి అంటే ఏంటంటే ఇంతకీ ఆ రోజుల్లో ఆస్తి అంటే ఏంటి? గొర్రెలు, గొడ్లు. చాలా మంది తెలియక ఏమని ప్రార్థిస్తారంటే, అబ్రహామును ఆశీర్వదించిన దేవా మమ్మల్ని ఆశీర్వదించు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవా మమ్మల్ని ఆశీర్వదించు. అప్పుడు దేవుడు వెంటనే నీ ప్రార్థన విన్నాడు అనుకో, ఏం చేస్తావు? నేను హైదరాబాద్ నుంచి తరిమేస్తారు తెలుసా? దేవుడిని ప్రార్థన విని అబ్రహాంకి ఇచ్చినట్టు 100,000 గొర్రెలు ఇచ్చాడు అనుకో, ప్యారడైస్కి అమ్మేస్తానని చెప్పుకో, నువ్వే మేపాలి. ప్యారడైస్కి అమ్మేయమని ఇవ్వలేదు నీ గొర్రెల్ని బిర్యానీకి, నువ్వు మేపుకోమని ఇచ్చాడు. ఎన్ని గొర్రెలు? 100,000 గొర్రెలు. ఎక్కడ కడతావు? మెట్రో గ్రౌండ్లో కడతావా వాటిని? ఎక్కడ మేపుతావు? హైటెక్ సిటీలో మేపుతావా? ఏంది, 100,000 గొడ్లు ఇచ్చాడు అనుకో, పనులను పెట్టుకోవడానికే నీకున్న ఆస్తి అమ్మేయాలి. 100,000 గొడ్లు మేపడం అంటే మామూలు విషయం కాదు, 100,000 గొర్రెలు మేపడం అంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో దాసదాసీలు, గొడ్లు, గొర్రెలు, ఎద్దులు, ఒంటెలు, గాడిదలు ఇవే ఆస్తులు. ఇప్పుడు అవి నీకు ఇస్తే ఏం చేస్తావు? ప్రభు ట్రెండ్ మారింది ప్రభు, ఇప్పుడు వద్దు ప్రభు అంటావా? ట్రెండ్ మారింది ప్రభు, ఇప్పుడు వద్దు ప్రభు, గొర్రెలు ఇస్తే నేనేం చేసుకోను ప్రభు, ఒంటెలు ఇస్తే నేనేం చేసుకోను ప్రభు, నేనేమైనా ఎడారిలో బతుకుతున్నానా? అసలే ఒంటి దగ్గర వాసన, దానికి రోజు స్నానం చేయించడానికే మేము ఆ హుస్సేన్ సాగర్లో నీళ్లు సరిపోవు. ఒకవేళ హుస్సేన్ సాగర్కి వెళ్ళి స్నానం చేయించినా కొత్త వాసన మొదలవుతుంది తప్ప పాత వాసన పోదు కదా. కాబట్టి ఆ రోజులు వేరు నాయన, ఈ రోజులు వేరు. పాత నిబంధనలో భౌతికంగా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఛాయారూపకమైనది. క్రొత్త నిబంధనలో నిజమైన ఆశీర్వాద వారసత్వం ఉంది ప్రియులారా. అది అర్థమైతే మీరు ధన్యులే, అది అర్థమైతే మీరు ధన్యులే. చూద్దాం, ఇస్సాకు గారి దగ్గర అట యాసావు దేనికోసం ఏడ్చాడు? ఆస్తి కోసం ఏడ్చాడా? డాడీ, డాడీ, తమ్ముడికి మొత్తం గొర్రెలు ఇచ్చేసావు డాడీ, తమ్ముడికి మొత్తం ఎద్దులు ఇచ్చేసావు డాడీ, తమ్ముడికి మొత్తం ఒంటెలు ఇచ్చేసావు డాడీ, డాడీ నేను పెద్ద కొడుకుని డాడీ. అదేంటి డాడీ మొత్తం ఆస్తి తమ్ముడికి ఇచ్చేస్తే ఎలా డాడీ? మరి నాకు గొర్రెలు ఇవ్వవా, నాకు ఎద్దులు ఇవ్వవా,
నాకు ఒంటెలు ఇవ్వవా, నాకు గాడిదలు ఇవ్వవా, నాకు వెండి ఇవ్వవా, నాకు బంగారం ఇవ్వవా, ఏంటి డాడీ ఇలా చేశావు డాడీ అని ఏడ్చాడా? సరే కాసేపు అదే అనుకుందాం, కాసేపు వాటి కోసమే ఏడ్చాడు అనుకుందాం. అవి దొరికాయంటుందా? బైబిల్ దొరకలేదంటుందా? చదవాలి హెబ్రీ పత్రిక. అవి దొరికాయంటుందా? బైబిల్ దొరకలేదంటుందా? కాసేపు అదే అనుకుందాం, కాసేపు అదే అనుకుందాం. దొరికాయా దొరకలేదా? ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు వాటి దానికోసము శ్రద్ధగా వెతికినను విసర్జించబడ్డాడు. అంటే అతనికి ఆశీర్వాదం దొరికిందా దొరకలేదా? దొరకలేదు. యాసావుకి ఆశీర్వాదం దొరికిందా దొరకలేదా చెప్పండి? దొరికిందా దొరకలేదా? బైబిల్ ప్రకారంగా దొరకలా. అంటే మన లెక్కల ప్రకారంగా ఇప్పుడు యాసావు ఎవరన్నమాట? బిచ్చగాడు అనమాట. రోడ్డు మీద ఏమెత్తుకుంటాడు ఇప్పుడు? బెచ్చం ఎత్తుకుంటాడు. ఎందుకంటే ఆశీర్వాదం అంతా ఎవరు కొట్టేశారు? యాకోబు కొట్టేశాడు. ఇప్పుడు యాసావు గారు మన లెక్కల ప్రకారం ఏమెత్తుకోవాలి? ఏమెత్తుకోవాలి? మెట్రో గ్రౌండ్లో అక్కడ నిలబడి వెళ్ళిపోతున్న వాళ్ళ దగ్గర అయ్యా అనాలా? భవతీ భిక్షాందేహి అనాలా? లేకపోతే నువ్వు పెట్టే పాసిపోయిన అన్నం కోసం, పాసిపోయిన పప్పు కోసం అన్నపూర్ణేశ్వరి అనాలా? ఏమనాలి? అలా అన్నాడు అనుకుందామా కాసేపు యాసావు గారు? మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? మీకు షాకింగ్ న్యూస్ చెప్పడం కంటే చదివితే బాగుంటుంది. ఎండింగ్ కదా, మంచి ట్విస్ట్ ఇచ్చి పంపిస్తాను. చెప్పడం కంటే చదివితే బాగుంటుంది. ఆదికాండం 32:13 నుంచి చదువు. అతడక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని యాసావు కొరకు ఒక కానుక. ఎందుకు యాసావుకి ఇతను ఎందుకు కానుక ఇవ్వాలి? యాసావుకి యాకోబు కానుక ఎందుకు ఇవ్వాలి? ఎదురు పడితే ఏసేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే నా తమ్ముడు నన్ను మోసం చేశాడన్న బాధలో ఉన్నాడు. ఎవరు? యాసావు. ఎదురు పడితే ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఆ విషయం ఆ యాకోబు గారే తండ్రికి చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు చూడండి, ఆ యాకోబు గారే ఏమంటున్నాడు చూడండి. 11:32 ఇప్పుడు నేను రెండు గుంపులైతిని, నా సహోదరుడైన యాసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు యాకోబు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యాసావు వచ్చి నన్ను చంపేస్తాడు ప్రభువా, దయచేసి నన్ను తప్పించు ప్రభువా, యాసావు చేతిలో నుండి నన్ను తప్పించు ప్రభువా. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. భయపడుతున్నాడు కాబట్టే ఏం పంపిస్తున్నాడు? కానుక పంపిస్తున్నాడు. కానుక అప్పుడప్పుడు శత్రువులను కూడా ఏం చేసేస్తుంది? మిత్రుల్ని చేసేస్తుంది. కానుక్కున్న శక్తి అలాంటిది. శత్రువులను కూడా ఏం చేసేస్తుంది? మిత్రుల్ని చేసేస్తుంది. ఎవరైనా మీతో పక్కింటోళ్ళు మాట్లాడట్లేదు అనుకోండి, వాళ్ళ అమ్మాయి పెళ్లి కూతురు రోజున పిలవకుండా వెళ్ళి పట్టు తెరిచ్చేయండి, పెళ్లి పనులు మొత్తం మీకే అప్పగించేస్తారు. ఇంకా అక్క 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 నువ్వు తప్ప నాకెవరున్నారక్క అంటే ఈ మహిమంతా పట్టుచేరదా? అంతేనేమో. మరి ఎవడైనా మీకు శత్రువు ఉన్నాడు అనుకో, ఆ శత్రువు కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళి, ఏదైనా కొంత ఇచ్చేసి వచ్చేయండి బావా అంటాడు. తమ్ముడు అన్నయ్య అంటాడు. ఏంటి దాని మహిమ? అది అయ్యుండొచ్చు. కాబట్టి శత్రువు దగ్గరికి వెళ్ళటానికి కానుక ఏం చేస్తుందట? వీలు కలగజేస్తుందట. సొలొమోను గారు కూడా చెప్తారా సీక్రెట్? కానుకని చీపుగా లెక్కేయకండ్రా నాయన, కానుకకి చాలా పవర్ ఉంది, అది శత్రువుల దగ్గర మీకు బాగా ఉపయోగపడద్ది అని. అర్థమైందా? అప్పుడు యాకోబు గారు కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏంటట? ఇప్పుడు మా అన్నయ్య ఎలాగో అడుక్కు తింటా ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఏమి లేదు మీ లెక్కల ప్రకారంగా, యాకోబు లెక్కల ప్రకారంగా కాసుమ్మా, మీ లెక్కల ప్రకారంగా ఆయనకేమి లేదు, ఆశీర్వాదం లేదు. ఇప్పుడు ఆయన బెచ్చగాడు, రోడ్డును పడిపోయి ఉంటాడు, పాపం ఏమీ లేదు కదా, ఏమీ లేదు, రోడ్డును పడిపోయి ఉంటాడు. అలాంటి వాడికి నేను ఏదైనా ఇచ్చాననుకో కొంచెం శాంతిస్తాడు.
ఇప్పుడు ఎలాగో నేను బాగా సంపాదించుకున్నాను కదా, నాకు చాలా గొర్రెలు ఉన్నాయి, నాకు చాలా గొడ్లు ఉన్నాయి, నాకు చాలా ఒంటెలు ఉన్నాయి, నాకు చాలా గాడిదలు ఉన్నాయి, నా దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, ఇంట పుట్టిన పని వారు ఉన్నారు, నాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇందులో కొంత మా అన్నయ్యకి ఇచ్చేస్తే పాపం అసలే ఆశీర్వాదం లేక బాధపడుతున్నాడు. ఏవి లేక? మీ లెక్కల ప్రకారంగా, నా లెక్కల ప్రకారంగా కాదు. ఏవి లేక బాధపడుతున్నాడు? ఆశీర్వాదం లేక బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను మా అన్నయ్యకి కొంత ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అనుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, ముగించుకుందాం. 13వ వచనం, అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏసావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలు, 200 మేకలట, తర్వాత 20 మేకపోతులు. ఆ రోజుల్లో అదే ఆశీర్వాదం, మరి ఏం చేస్తాం? ఆ రోజుల్లో అదే ఆస్తి. 200 మేకలు, 200 గొర్రెలను, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలు తీసుకొని ఇవి కానీ ఈ రోజుల్లో ఎవరికైనా మీరు ఇచ్చారనుకోండి, మళ్ళీ మీ మొహం కూడా చూడరు సుమాళ్ళు. ఆ రోజులు కాబట్టి వాల్యూ. ఈ రోజుల్లో మీరు గాడిదలు గాడిద పిల్లలు తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, మిమ్మల్ని ఇంటికి కూడా రానివ్వరు, వెనక్కి పోమంటారు. పెళ్లికి గాడిది కానీ చదివించారు కనుక, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తన్ని తగలేస్తారు. రైట్. సో ఇవన్నీ ఇచ్చాడట, ముందు పంపించాడట వాళ్ళని, తర్వాత వేరువేరుగా పంపిస్తూ దాసుల్ని పంపించాడు, తర్వాత పిల్లల్ని పంపించాడు, తర్వాత భార్యలు, తర్వాత ఇతను సాగిలి పడి నమస్కారం చేస్తూ వెళ్తున్నాడు పాపం. ఎందుకంటే చంపేస్తాడేమో యాసవని భయం. ఇప్పుడు 33వ అధ్యాయానికి వచ్చేయండి. 33వ అధ్యాయం ప్రారంభం నుండి చూద్దాం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు యాసావును అతనితో 400 మంది మనుషులు వచ్చిచుండ్రి. యాకోబు గారికి ఏమో బీపీ రేజ్ అయిపోతుందమ్మో, 400 మందితో వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు, గట్టిగానే సమకూర్చాడు సైన్యాన్ని నన్ను చంపేయడానికి, 400 మందితో వస్తున్నాడు. మనుషులు వచ్చిండ్రి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకు 2 దాసీలను పంచి అప్పగించను. అతడు ముందర దాసీలు, వారి పిల్లలు వారి వెనక లేయా, ఆమె పిల్లల వెనక రాహేలు, యోసేపు, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిల పడ్డాడట పాపం. 7 మార్లు నేలను సాగిన పడి 7 మార్లు పడుకుంటున్నాడట. దండం పెడుతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ 4 అడుగులు వేస్తున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, దండం పెడుతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ కొంత దూరం వెళ్తున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, దండం పెడుతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, ఇలా 7 మార్లు సాగిల పడ్డాడట. తర్వాత అప్పుడు యాసావు అతన్ని ఎదుర్కొన పరుగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకును, వారిద్దరూ కన్నీళ్లు విరిచిరి. ఇది ఊహించని పరిణామం. ఊహించలేదు అసలు యాకోబు ఇలా జరుగుద్దని. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. యాసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అని చెప్పాడు. అప్పుడు ఆ దాసీలు వారి పిల్లల దగ్గరకు వచ్చి సాగిలి పడ్రి, లేయాయు ఆమె పిల్లల దగ్గరకు వచ్చి సాగిలి పడ్రి, ఆ తర్వాత యోసేపు రాహేలు దగ్గరకు వచ్చి సాగిలి పడ్రి. యాసావు, నాకు ఎదురుగా వచ్చిన గుంపంతా ఎందుకని అడుగగా, అంటే ఈ గొర్రెలేంటి, ఈ గాడిదలేంటి, ఈ ఆవులేంటి, ఈ సంతా ఏంటి తమ్ముడు, ఇవన్నీ ఎందుకు పంపించావు తమ్ముడు, ముందు 200 సొందలు గట్టిగా వచ్చాయి, ఏంటి తమ్ముడు ఇవన్నీ, ఈ గుంపంతా ఎందుకు వచ్చింది తమ్ముడు నీ ముందు అని అడిగాడు. నా ప్రభువు కటాక్షము. అప్పుడు అన్నాడట యాకోబు, నా ప్రభువు కటాక్షము నా మీదకు వచ్చుటకే ఈ కానుకలన్నీ. మరి నీకు ఆశీర్వాదం లేదు కదా, నువ్వు అది పొందగోరి కన్నీళ్లు విడిచినను, అది నీకు దొరకలేదు కదా, అందుకని ఇవన్నీ నీకు పంపించా నీ లెక్కల ప్రకారంగా, నీ లెక్కల ప్రకారంగా. అప్పుడు యాసం ఏమన్నాడు తెలుసా, ఫోన్లే బాబు అసలే ఆకలితో ఉన్నాను, ఎవరో గుప్పిడి ముద్దు కూడా పెట్టట్లేదు, బాగానే ఇచ్చావు, ఇక మీదట నీ పేరు చెప్పుకుని చక్కగా నేను నా కుటుంబం హాయిగా బతుకుతాంరా తమ్ముడు, తమ్ముడు ఇన్నాళ్ళు మోసం చేసావు అనుకున్నాను తమ్ముడు, ఎంత ప్రేమ చూపించావు తమ్ముడు, చివరిలో అయినా నాకు ఇవన్నీ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ తమ్ముడు, రక్త సంబంధం రక్త సంబంధమే తమ్ముడు, ఎక్కడికి పోతే తమ్ముడు అన్నాడు అనుకుంటున్నారా, అబ్బే అలా అనలా. మరి ఏమన్నాడు తెలుసా చూడండి, ఏమన్నాడు అప్పుడు యేసావు, సహోదరుడా నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను, నీది నువ్వు ఉంచుకోరా నాయన, నాకు అక్కర్లేదు అన్నాడట. ఇప్పుడు చెప్పండి డైలమాలో పడ్డారా,
ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిన దొరకక విసర్జింపబడ్డాడని ఎక్కడుంది? ఎక్కడుంది? హెబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఇక్కడ యాసావు తన నోటితో తానే ఏమంటున్నాడు? నాకు ఒక ముక్కలో చెప్పాలంటే, యాకోబు నీకున్నది ఎంత నాకున్నదాని ముందు, యాకోబు అసలు నీకున్నదెంత నాకున్నదాని ముందు, నాకు కావలసినంత ఉంది, నీది నాకు వద్దు తీసుకెళ్ళిపో అన్నాడు. నీది నాకు వద్దు తీసుకెళ్ళిపో, నాకు కావలసినంత ఉంది, నీది నువ్వే ఉంచుకో అన్నాడు. అంటే యాసావుకి లోక సంబంధంగా ఏ కొదువా లేదు. గొర్రెలున్నాయి, గొడ్లున్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, దాసదాసీలున్నారు, పిల్లలున్నారు, ధనం ఉంది. అతని గర్భవాసం నుండి కూడా జనులు వచ్చారు, అతనికి ఏ ఇబ్బంది లేదే. మరి ఆశీర్వాదం అంటే ఏంటి? ఏది పొందుకోలేక కన్నీళ్లు విడిచాడు? ఏది పొందుకోవడానికి కన్నీళ్లు విడిచినా దొరకలేదు. ఏంటి ఆశీర్వాదం? డబ్బు కాదా? ఏంటి నిజమైన ఆశీర్వాదం? ఈ లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు, వెండి, బంగారాలు కాదా? అది కాదా ఆశీర్వాద వారసత్వం అంటే? అది కాదు, అది కాదు. మనకు ఆస్తులున్నా, అంతస్తులున్నా, వెండున్నా, బంగారం ఉన్నా, ఎంతున్నా కొంతకాలమే ఉంటాయి, తర్వాత అవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఈరోజు రాత్రి నేను చనిపోతే నాకున్నదంతా ఇక్కడే ఉండిపోతుంది, నేను ఒక్కడనే వెళ్ళిపోతా. ఈరోజు రాత్రి నువ్వు చచ్చిపోతే నీకున్నదంతా ఇక్కడే ఉండిపోతుంది, నువ్వు ఒంటరిగా వెళ్ళిపోతావు, నీకంటూ ఏమీ ఉండదు, నీదంటూ ఏమీ ఉండదు. మీకు స్క్రీన్ మీద చివరిగా ఒక ఫోటో చూపిస్తుందని చూడండి. అతని పేరు స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీ అధినేత. యాపిల్ అంటే తినే యాపిల్ కాదు, వాడే యాపిల్. అర్థమైందా? మీరు తినే యాపిల్ కంపెనీకి కాదు, మీరు వాడే యాపిల్ ప్రోడక్ట్ కంపెనీకే అధినేత స్టీవ్ జాబ్స్. 2011 మరణించాడు ఆయన. ఆయన మరణించే సమయానికి అతను కోట్ల రూపాయల ఆస్తిపరుడు, కొన్ని బిలియన్ డాలర్ల ఆస్తి ఉంది అతని దగ్గర. అతను మరణించే సమయానికి ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. దాదాపు 23 ఏళ్ల వయసు వచ్చేసరికే 1 మిలియన్ డాలర్ల సంపాదన అతని ఖాతాలో ఉంది. 2 ఏళ్ళు తిరుక్కున్న 25 ఏళ్ల వయసు వచ్చేసరికే 250 మిలియన్ డాలర్లు అది అయిపోయింది. సో అది ఆటోమేటిక్గా పెరుగుతూ వచ్చింది, అతని ఆస్తి పెరుగుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది. కోటీశ్వరుడైపోయాడు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్, కోట్ల రూపాయలు, లెక్కించలేనంత ధనం, లెక్కించలేనంత ధనం స్టీవ్ జాబ్స్కి ఉంది. ఒక మధ్యతరగతి సాదాసీదా కుటుంబం నుండి వచ్చాడు, చాలా గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు. అంత డబ్బున్నా, అంత డబ్బున్నా అతనికి ఆరోగ్యం కరువు అయిపోయింది. చూడండి చివరి దశలో ఎలా అయిపోయాడు, స్క్రీన్ మీద చూడండి ఎలా ఉన్నాడు, ఎంత బాధాకరమైన పరిస్థితులు ఉన్నాడు చూసారా. ఫస్ట్ ఫోటోలో చాలా హుందాగా, ఆరోగ్యంగా కనిపించినటువంటి వ్యక్తి ఈ ఫోటోలో ఎలా కనబడుతున్నాడు మీకు? ఈ ఫోటోలో ఎలా కనబడుతున్నాడు మీకు? చాలా భయంకరంగా కనబడుతున్నాడు. ఎందుకు అలా అయిపోయాడు? పెద్దలు అంటారు, వెల్త్ ఈజ్ నాట్ రియల్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని ఎవడు ఒప్పుకుంటాడంటే, ఆ హెల్త్ పోయినోడు ఒప్పుకుంటాడు, అంటే ఆరోగ్యం పోయినోడు, హెల్తీగా లేనోడు ఒప్పుకుంటాడు. స్టీవ్ జాబ్స్ కూడా చాలా కోట్లు సంపాదించాడు, కోటీశ్వరుడు, అతను మించినోళ్ళాడు, అతను మించినోళ్ళాడు. అతను చనిపోయే సమయానికి దాదాపుగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి అతని దగ్గర, 10.2 బిలియన్ డాలర్స్ ఉన్నాయి అతని దగ్గర. అంత ఆస్తిపరుడు, అంత కుబేరుడు, చనిపోయే సమయానికి అదిగో అలా నీరసంగా అయిపోయాడు. అప్పుడు మరణ పడక మీదుండి ఆలోచించడం మొదలుపెట్టాడు, మరణశయ్య మీదుండి, రోగశయ్య మీదుండి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి వస్తున్న ఆలోచనల్లో అతను చిట్ట చివరగా చెప్పిన మాటలు ఏంటో తెలుసా?
నేను నా జీవితంలో చాలా కోట్లు సంపాదించాను. నా క్షణాలే రూపాయలు, నా క్షణాలే డాలర్లు, నా క్షణాలే డాలర్లు, కోట్ల కొలది ఆస్తి, ఎంతోమంది పనివాళ్ళు, ఎంతో సంపద సృష్టించేశాను, ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించేశాను. స్టీవ్ జాబ్స్ అంటే ప్రపంచంలోని పేరెన్నిక గన్న ధనవంతుడైపోయాను. కానీ ఇన్నాళ్ళ నా జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంటే, ఈ రోగశయ్య మీద నుండి, ఈ మరణ పడక మీద నుండి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, నేనేం సాధించానో నాకు అర్థం కాలేదు. డబ్బు కోసం నా జీవితంలో విలువైన క్షణాలు గడిచిపోయాయి. లెక్కించలేనంత ధనాన్ని నేను పోగేసుకున్నాను, కానీ నా జీవితంలో ఏం సాధించానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేనేం సంపాదించుకోగలిగానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితంలో, దేవుడు నాకు ఇచ్చిన విలువైన క్షణాలలో నేనేం ఆశీర్వాదం పొందుకున్నానో నాకు అర్థం కావట్లేదు. ఇదేనా నా ఆశీర్వాదం? నేను వదిలేళ్ళిపోతున్నాను. ఒక్క రూపాయి, ఒక్క డాలర్ కూడా నాతో పాటు తీసుకెళ్ళట్లా. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి నా దగ్గర, వన్ డాలర్ కూడా నాతో రావట్లా. ఇప్పుడు నాకు ఆరోగ్యం కూడా లేదు. నేను సంపాదించిన ఆ కోట్లన్నీ తెచ్చిపోసినా నాకు ఆరోగ్యం ఎవరు ఇవ్వలేరు, నాకు ఆయుష్ ఎవరు ఇవ్వలేరు. నేను మనశ్శాంతిగా చచ్చిపోవట్లేదు, నేను మనశ్శాంతిగా చచ్చిపోవట్లేదు. సో ఆయన జీవితంలో ఏదో మిస్ అయిపోయింది, ఏదో వెలితి. ప్రియులారా, మీరు ఆలోచించాలి, రాత్రి ఆయన జీవితంలో ఏదో కోల్పోయాడు. ఆయన చనిపోయే సమయానికి ఆయనకు మంచి జ్ఞాపకాలు ఏవీ లేవు, తీపి జ్ఞాపకాలు ఏవీ లేవు. ఒక యంత్రంలాగా పనిచేశాడు, డబ్బులు కూడబెట్టాడు, అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యాపిల్ కంపెనీ అయితే అలాగే ఉంది, యాపిల్ ఫోన్లు కూడా ఉన్నాయి, యాపిల్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. కానీ దాని అధినేత భూమి మీద లేడు. ఆయన సంపాదించిన కోట్లు ఇక్కడే ఉన్నాయి, కానీ ఆయన మాత్రం ఈరోజు భూమి మీద లేడు. పిల్లలు ఒక్కసారి ఆలోచించండి, రాత్రి ఆశీర్వాదం అంటే మనం వదిలేళ్ళిపోయేదా, మనతో శాశ్వతంగా ఉండిపోయేదా? ఆశీర్వాదం అంటే మనం వదిలేళ్ళిపోయేదా, మనతో శాశ్వతంగా ఉండిపోయేదా? ఒకవేళ మనం వదిలేళ్ళిపోయేదే ఆశీర్వాదం అయితే, ప్రభువా నాకు అదొద్దు, నువ్వు నాకేదైనా ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే నాతో శాశ్వతంగా ఉండేదింటే ఇచ్చే ప్రభువా, నాతో శాశ్వతంగా ఉండిపోయే ఆశీర్వాదం ఏదైనా ఉంటే అది నాకు ఇవ్వు ప్రభువా. నేను వదిలేళ్ళిపోయే ఆశీర్వాదం నాకు వద్దు ప్రభువా. నన్ను విడిచి వెళ్ళిపోయే ఆశీర్వాదం నాకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే ప్రభువా, నాకు అదొద్దు ప్రభువా. నాతో శాశ్వతంగా ఉండిపోయే ఆశీర్వాదం నాకు ఇచ్చే ప్రభువా అని రాత్రి అడుగుతావా? అలా అడగగలవా? ప్రభువా నాతో శాశ్వతంగా ఉండిపోయే ఆశీర్వాదమే నాకు కావాలి ప్రభువా, నన్ను వదిలేళ్ళిపోయే ఆశీర్వాదం నాకు వద్దు ప్రభువా అని రాత్రి నువ్వు అడగగలవా? అలా అడగగలిగే మనసు నీకుంటే ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియ సోదరి సోదరా. ఒకవేళ డబ్బే జీవితం అనుకుంటే గనుక, డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి, డబ్బుతో సంపాదించలేనివి చాలా ఉన్నాయి, నీతో పాటు తీసుకుని వెళ్ళలేనివి చాలానే ఉన్నాయి. వాటి కోసం ఆలోచించాలి. రేపటి దినాన వాటి గురించినటువంటి మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకుందాం. ఈరోజు మీరు దీవించబడ్డారు, వాక్యంతో ఆశీర్వదించబడ్డారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ హృదయాల్లో దేవుడు సరికొత్త ఆలోచనలు నింపాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. రేపటి దినాన మరిన్ని విలువైన జ్ఞాన సంగతులు మీ ముందుంచుతాను, మరిన్ని స్పష్టమైన విషయాలు మీ ముందుంచుతాను. మిమ్మల్ని చివరి రోజుకి ఆశీర్వాద వారసత్వానికి సిద్ధపరచడానికి ప్రభువు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు. నిలబడ్డానికి మీరు సిద్ధమైతే దేవుడు మీకు మీ కుటుంబాలకు అట్టి ధన్యతను దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మీరు మాకు ఈ భూమి మీద ఏ కొదువా చేయలేదు ప్రభువా. ఆదామును సృష్టించినప్పుడే మాకేం కావాలో, మా అవసరతలేంటో ఎరిగి ప్రభువా సమస్తాన్ని నరుడుగా మీ కుమారుడి చేతులకు అప్పగించేశారు తండ్రి. భూమి మీద ప్రభువా ఏ మనిషి ఆకలితో ఉండకూడదని మీరు ఆలోచించి
అన్నిటినీ ముందుగానే ప్రకృతిలో మా కోసం సిద్ధం చేశారు ప్రభువా. అయినప్పటికీ మనిషి స్వార్థపరుడు కావటం వల్ల భేదవారు తయారయ్యారు తండ్రి. ఏది ఏమైనప్పటికీ ప్రభువా, ఈ భూమి మీద మా జీవితం అశాశ్వతమని, మాకు కావలసినవన్నీ మీరు సమకూర్చి మాకు ఇచ్చినా ప్రభువా, మాకు సుఖ సంతోషాలు ఇచ్చినా, మాకు భోగభాగ్యాలు ఇచ్చినా, మాకు ఈ భూమి మీద ఎంత ఇచ్చినా అవి మేము విడిచిపెట్టి వెళ్ళిపోవాలని, అవేవి మాతో రావని, నిజమైన ఆశీర్వాదం అది కాదని, దానికంటే గొప్పదైన ఆశీర్వాదాలు ఇంకా ఉన్నాయని, వాటికి వారసులుగా మమ్మల్ని చేయాలని మీరు తలంచుతున్నారని ఈ రాత్రికాల సమయంలో నాతో మా అందరితో సూటిగా మాట్లాడేందుకు స్తోత్రం తండ్రి. మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో ఉండకుండానట్లు తండ్రి, విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించండి. మాతో కూడా ఉండండి తండ్రి, మాతో కూడా ఉండండి ప్రభువా. ప్రభువా, మీ పిల్లల్ని ఇంకను బలముగా స్థిరముగా మీ వాక్యంలో నిలబెట్టమని, నశించిపోతున్న వారిని నిలబెట్టమని, ప్రభువా మోసపూరితమైన దృక్పథంలోకి అడుగు పెడుతున్న వారిని వెనక్కి తీసుకుని రమ్మని, ఈ దినపు సభను ఇంత మహిమకరంగా, మీకు మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానియున్న మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.